मजा नहीं आ रहा है। मैं तो डर गई। హలో ఫ్రెండ్స్, ఇవాళ రేపు మనిషికి అసలు ఏమైంది? ఒక ఆయనేమో లోటల సుస్సుబోసి ఆ లోటని మళ్ళా నీళ్ళు తాగానికని నీళ్ళకి ఆయన పైన పెట్టేస్తున్నాడు. ఇంకో ఆయనేమో పానీపూరి పచ్చడి పులుసుల తన మూత్రాన్ని గలిపేస్తున్నాడు. మనం రోజు బయట తినే ఈ డేంజరస్ ఫుడ్ ఐటమ్స్ని అసలు ఎలా తయారు చేస్తున్నారో చూస్తే నిజంగా మీ కళ్ళైతే గ్యారంటీగా బయటికే వచ్చేస్తాయి కావచ్చు. కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ అండ్ అవేర్నెస్గా ఉండే ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూసేయండి. కాకపోతే వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. పానీపూరి అంటే చాలు, అమ్మాయిలైతే పరిశుభ్రత అనే దాన్ని పట్టించుకోకుండానే దోస్తులతో కలిసి బాగానే లొట్టలేసుకొని తింటూనే ఉంటారు. కానీ ఇప్పుడు చూడబోయే వీడియో చూస్తే మాత్రం లొట్టలేసుకొని తినడాన్ని పక్కకు పెడితే బయట పానీపూరి తినాలనే ఆలోచన వచ్చిందంటే మాత్రం ముందే కక్కేసుకుంటారు కావచ్చు. ఇక్కడ పానీపూరి అమ్ముతున్న అంకుల్ని చూస్తున్నారు కదా, అంకుల్ ఏదో మ్యాజిక్ చేసి జగ్ నిండా నీళ్ళని తెచ్చిండేమో అని అనుకున్నారు. కానీ జాలి దయలేని మూర్ఖుడు ముందలేసుకున్న బట్టకు సాటుంగిన జగ్లో యూరిన్ సుస్సు చేసి జగ్లో పట్టిన యూరిన్లో సగాన్ని తాగే నీట్లేసి సగాన్ని బయట పారబోస్తున్నాడు. వామ్మో, ఇది చూడ్డానికి అండ్ వినడానికి మాత్రం చాలా అసహ్యంగా ఉంది. కానీ మూర్ఖుడు యూరిన్ ఉండే జగ్ని నీళ్ళని తాగడానికి, ఇంకా పానీపూరి యొక్క పచ్చడి పులుసుల నీళ్ళని కూడా అదే జగ్గుతో వేస్తాడు. దాంతో జగ్గులో ఉండే యూరిన్ కూడా పానీపూరి యొక్క పచ్చడి పులుసులోనే యాడ్ అయిపోతుంది. ఈ పానీపూరిని తినకుండా మానేయడమే ఆరోగ్యానికి చాలా మంచిదేమో. పనిలో పనిగా ఇంకొక లత్కోర్ పానీపూరి మేకర్ని కూడా చూడండి. ఇతను టేబుల్ని సాఫ్ చేస్తున్నట్లు బాగానే నటిస్తాడు. ఇక తర్వాతనే ఏమైందో ఏమో గానీ టేబుల్ మీదున్న లోటని తీసుకొని ఆ లోటల యూరిన్ సుస్సుబోస్తున్నాడు. వామ్మో, తర్వాత ఆ లోటలున్న యూరిన్ని కింద పోసి ఆ లోటని ఏకంగా నీళ్ళని తాగనికని టేబుల్ మీదున్న నీళ్ళ క్యాన్ మీదనే పెట్టేశాడు. వీళ్ళిద్దరు చేసిన పనికి గాను పోలీసులు పట్టుకపోయి ఇద్దరిని జైలేసి సన్మానం చేసిరు. గాని వీళ్ళిద్దరు కలిసి లోటలతో నీళ్లు పచ్చడి పులుసు పోసి ఎంతమంది దాహాలు తీర్చారో ఏమో. పానీపూరిలో పోసే ఈ పచ్చడి పులుసును కూడా ఎలా తయారు చేస్తారో చూసేద్దాం రండి. ఇక్కడున్న పెద్ద మనిషి 18+ పానీపూరిని అమ్ముతున్నాడు. ఇక మీరే అర్థం చేసుకోండి ఈయనగారి పానీపూరి పచ్చడి పులుసు ఎంత డేంజరో. ఇతను పచ్చడి పులుసు కోసం నీళ్ళల్లో ఏందో ఏమో కెమికల్ వేసి కట్టెబెట్టి తిప్పగా నీళ్ళంతా పచ్చగా అయిపోతాయి. తరువాత ఈయనగారు మసాలా ఐటమ్ని తయారు చేయడానికని ఒక బకెట్ని అయితే వాడుతుంటాడు. అది కూడా డంప్ యార్డ్లో వాడిన బకెట్ని తీసుకొచ్చి సంవత్సరాలు సంవత్సరాలుగా వాడుతున్నాడు. కనిపిస్తున్న ఈ బకెట్ని ఎప్పుడన్నా కడిగితే మాత్రం ఆ బకెట్ యొక్క అదృష్టమే అనుకోవాలిగా. తరువాత కవర్లో ఉన్న మసాలా ఐటమ్స్ అన్నిటినీ పిస్కి పిస్కి బకెట్లు అయితే తీసేస్తాడు. మసాలా ఐటమ్ మొత్తం బకెట్లో వచ్చేసిన తర్వాత అంకుల్ ఎక్స్ట్రా ఫ్లేవర్స్ని యాడ్ చేయడం కోసం బకెట్ల చేసి చెమటలను ధారబోస్తూ ఐటమ్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేస్తాడు. ఎక్స్ట్రా ఫ్లేవర్స్ అంటే ఏంటిదో ఈ పాటికి మీకు సమజయ్యే ఉంటుంది. ఇక ఇదే సాల్ట్ మసాలా ఐటమ్ని పచ్చడి పులుసులేసి మొత్తం మిక్చర్ని మిక్స్ చేసేస్తాడు. దాంతో పచ్చడి పులుసు కాస్త ఎర్రగా మారిపోతుంది. ఇదంతా కల్లారా చూసిన పబ్లిక్ మాత్రం మాకైతే అదే కావాలని లొట్టలేసుకొని తింటూనే ఉంటారు. ఇక్కడైతే మరీ దారుణం. కుటుంబాలకు కుటుంబాలే రోడ్డు పక్కన పానీపూరి అమ్ముతున్న వ్యక్తి చుట్టుముట్టు ఈగల్ వాళ్ళనట్టే వాలిపోయారు. ఇక్కడున్న పరిశుభ్రత గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మనకే మంచిది. చూడండి, పానీపూరి అమ్ముతున్న వ్యక్తి అయితే ఐటమ్స్ని ఎంత దారుణంగా మిక్సింగ్ చేస్తున్నాడో. గ్లౌజులు అనే వాటికి కొంచెం కూడా ఇజ్జత్ ఇస్తలేరు. ఇతను ఇంగ్రీడియంట్స్ని చేసే అద్భుతమైన మిక్సింగ్ని చూస్తే మాత్రం తినడం కాదు కదా, కడుపులున్న పేగులు కూడా బయటికి వచ్చేస్తాయి. కానీ ఇక్కడున్న జనాలకు మాత్రం గింత కూడా ఫరక్ పడతలేదు. మేబీ ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారేమో. అందుకే బౌల్స్ పట్టుకొని పానీపూరుల మీద పానీపూరులు దంచుతూనే ఉన్నారు. ఫాఫ, మా కుండను కడగాక ఎన్ని రోజులైందేమో కానీ చూస్తుంటే మాత్రం బంగారం లేకనే శమక్కున మెరిసిపోతాంది. ఇక్కడున్న పెద్ద మనిషి ఉపవాసం ఉండిపోతారు. టోస్ట్ బ్రెడ్ని చాయలేసుకొని చాలామంది ఎక్కువగా తింటుంటారు. ఇది టేస్ట్ కూడా బాగానే ఉంటుంది. కానీ దీనిని కొందరు ఎలా తయారు చేస్తున్నారో చూస్తే మాత్రం షాక్ అయిపోతారు. ఫ్యాక్టరీలో ఉన్న ఈ వ్యక్తి వీటిని తయారు చేసినాక వీటిని ఒక దగ్గర చేసి వాటిపైనే కాలువెట్టి పాదాలతోనే గెలుకుతుంటాడు. టోస్ట్లని ప్యాకింగ్ చేస్తున్న ఈ వ్యక్తి అయితే మరీ దారుణం. వీటిని కాలుతో తొక్కడమే కాకుండా చాలా వింతగా బిహేవ్ చేస్తాడు.
ఈ దుర్మార్గుడు కొన్ని టోస్ట్లను తీసుకొని వాటిని ప్యాకింగ్ చేయడానికని కవర్లేస్తుంటాడు. కానీ పిచ్చిలేసిందో ఏమో గాని వాటిని నోటి దగ్గరికి తీసుకెళ్లి మీద గాలి ఊది పందులు నాకినట్టే వాటిని నాకుతున్నాడు. ఓరి నాయనో, వీడెక్కడి మనిషిరా బాబు. ఫుడ్కి మనం చాలా రెస్పెక్ట్ ఇస్తాం. ఇవాళ కూడా ఇక్కడున్న అంకుల్ కచోరి అమ్ముతున్నాడో లేక కచోరి కూరని కింద మీద పారవసుకుంటున్నాడో తెలియదు, కానీ అతని ప్యాంటు టీషర్ట్ అంతా కూడా కూరలోనే గలీజ్గా ఉన్నా అతను అవన్నీ మామూలి అని ఫుడ్ని చాలా వరకు కిందనే పారవస్తున్నాడు. అసలు పరిశుభ్రత లేకుండా సర్వ్ చేసి పబ్లిక్ పానాలను ఖరాబ్ చేస్తున్న ఇలాంటి వాళ్లపైన పబ్లిక్కే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. అప్పుడన్నా మారతారో ఏందో మరి. బ్రెడ్ని తయారు చేసే కొన్ని షాపులలో బ్రెడ్ని ఎలా తయారు చేస్తారో చూస్తే మాత్రం మీ మతి పోతుంది. అసలు పిండిని మెత్తగా కలపడానికి చాలా మెషిన్స్ వచ్చాయి, కానీ వీళ్ళు వర్కర్స్ చేతనే పిండిని కింద పడేసి పిండి మీదకి ఎక్కించి చెమటలతో దడిచిన పాదాలతోనే పిండినే తొక్కించేస్తున్నారు. చెమటల భయంతో ఇతను షర్ట్ ప్యాంటు కూడా తీసేసి చెడ్డి మీదనే పిండిని తొక్కుతూ పిండిలో ఎక్స్ట్రా ఫ్లేవర్స్ని కూడా కలిపేస్తున్నాడు. వ్యక్తులొచ్చి వీడియోలు తీస్తున్నా కూడా ఈయనగారు పిండి మీదనే ఫుల్ ఎక్సర్సైజే చేసేస్తున్నాడు. ఇలాంటి పిండితో చేసిన బ్రెడ్ని తింటే మాత్రం పక్కా బెడ్ ఎక్కి బొంగుల మోటార్ ఎక్కాల్సిందే. కాబట్టి బీ కేర్ఫుల్ గాయస్. ఫ్రెండ్స్, మీరు గరం గరం తందూరి రోటీలతో కోడికూరను బాగానే లాగిచ్చేస్తుంటారు, కానీ తాతను చూడండి, బొంగుల్లో కోడికూర ఇంకేంటిదేంటిదో గిన్నెలేసి పిష్కి పిష్కి ఉద్యమం లేకనే పనిచేస్తూ ఎవరిని కూడా నారాజ్ చేయకుండా బాడీలో ఉన్న సాల్ట్ని కూడా వేసి పబ్లిక్ యొక్క నాలుకను దృష్టిలో ఉంచుకొని ఊరిచ్చే ఋషినే ఇస్తున్నాడు. ఈ కలుపుడేందో చేతిలో గ్లౌజులు వేసుకొని కూడా కలపొచ్చు. ఇతను కలుపుడు చూస్తుంటే మాత్రం మన పానమైతే జలక్కుమంటుంది, కానీ అదృష్టవంతులు ఆగుతనే లేరు, ఎగవడి ఎగవడి తింటున్నారు. జర కూరగాయలేమన్నా మంచిగా ఉంటాయేమో అనుకుంటే వాటిని కూడా కల్తీకేటు వాళ్ళు సింపుల్గానే కల్తీ చేసేస్తున్నారు. కొందరు సూరకాయలకు సూదేసి కల్తీ చేస్తుంటే ఇంకొందరేమో బెండకాయలకు వంకాయలకు నిగనిగలాడే కలరేసి కల్తీ చేస్తున్నారు. ఇక్కడైతే మరీ దారుణం. ఎండిపోయిన ఆకుకూరలను ఇట్లా కెమికల్ వేసి బయట తీయంగానే జర్రసేపట్లనే వంగిపోయి చచ్చిపోయిన ఆకుకూరలన్నీ మెల్లగలేసి ఫ్రెష్గా కనిపించేస్తున్నాయి. కాబట్టి వీటిని కొనే ముందు మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండండి. అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ వీడియోకి నెక్స్ట్ పార్ట్ కావాలంటే మాత్రం పార్ట్3 అని కమెంట్ చేయండి. ఈ వీడియోని మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ని కొత్తగా చూస్తే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కూడా కొట్టేసి ఆ ఆప్షన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.